हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। इदी कार्तिक पुराणमु रेंडव अध्यायमु सोमवार व्रत महिमा। जनक, इंतवरकु नीकु कार्तिक मासमु नंद आचरिंचवलसिन विधिक्रममु मात्रमे तेलियजेसितिनि। कार्तिक मासमुलो सोमवार व्रतमुनकु प्रत्येक प्रामुख्यत कलदु, काना सोमवार व्रतमुनु दानि महिमनु गुरिंचि विवरिंतुनु। సావధానుడవై ఆలకింపుము. కార్తీక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా కానీ రోజంతయు ఉపవాసముండి నదీ స్నానము చేసి తమ శక్తి కొల్లది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భుజించవలేను. ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి ఎంతయు జాగరణ చేసి పురాణ పఠనం మొనరించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలేను. అటుల చేయలేని వారలు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించవలేను. ఉండగలిగిన వారు సోమవారము నాడు రెండు పూటల భోజనము గాని ఏ విధమైన పలహారము గాని తీసుకొనకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివసన్నిధికి చేర్చును. భర్తలేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నొందును. దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు, దానిని నీకు తెలియపరిచెదను, శ్రద్ధగా వినుము. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసం అందుట. పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబంను పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠురి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మ అను సద్బ్రాహ్మణ యువకునికిచ్చి పెళ్లి చేశను. ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉండెను. అతడు భూతదయ కలిగిన వాడు, నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడును. ఎగుటచే లోకులెల్లరూ నతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొని ఉండేడు వారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్ఠురి యవ్వన గర్వంతో కన్నుమిన్ను గానక పెద్దలను దూషించుచు, అత్తమామలను భర్తను తిట్టుచు, కొట్టుచు, రక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశంనకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి. కాని శాంతస్వరూపుడగు ఆమె భర్త మాత్రము ఆమె ఎంత అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీ పో మనక విడవక ఆమె తోడనే కాపురము చేయిచుండెను. కాని చుట్టుపక్కల వార నిష్ఠురి గయ్యాలితనమున కేవగించుకొని ఆమెకు కర్కశ అనే ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలందరూ దాన్ని కర్కశ అనియే పిలుస్తూ ఉండేవారు. ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో నున్న సమయం చూచి మెల్లగా లేచి తాళికట్టిన భర్తయన్న విచక్షణ గాని దయా దాక్షిణ్యాలు గాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతను చనిపోయెను.
ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కరలేకనే అతి రహస్యంగా దొడ్డిదారిని గుంపోయి ఊరి చివరనున్న పాడునూతిలో బడవైచి పైన చిత్తా చెదారములతో నింపి ఏమియూ ఎరగని దానివలే ఇంటికి వచ్చెను. ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యము చూసి ఎందరినో క్రీగంటనే వశపరుచుకొని వారల వ్రతమును పాడుచేసి నానాజాతి పురుషులతోడను రమించుచు వర్ణశంకరురాలయ్యెను. అంతియేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తన మాటలతో చేరతీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడుచేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగెను. జనకరాజా, యవ్వన బింకము ఎంతో కాలముండదు గదా, కాలముక్క తీరుగా నడవదు. క్రమక్రమంగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరమందు మేహవ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమయ్యను. దానికి తోడు శరీరమంతా కుష్ఠువ్యాధి బయలుదేరి దుర్గంధము పెడలుచున్నది. దినదినము శరీర పటుత్వము కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది. ఆమె యవ్వనంలో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడరైరి. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నటులైన పలకరించునని ఆ వీధి ముఖమైనను చూడకుండిరి. కర్కశ ఇటుల నరక బాధలను అనుభవించుతూ పురుగులు పడి కొంతకాలంనకు చనిపోయినది. బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్ఠురాలు గదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గుంపోయి ప్రేతరాజకు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాపచరిత అంతింత కాదు, వెంటనే ఈమెను తీసుకెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభంనకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖించినందులగ్గాను యమభటులామెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాయితో కొట్టి చంపినందుకుగాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభచారిణులుగా చేసినందులకు సలసల రాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు యపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవులలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభీపాకమును నరకములో వేయగా అందు ఇనుప ముక్కలు గల కాకులు విషసర్పాలు తేళ్ళు జర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండ్రి. ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి కడకు కళింగదేశంన కుక్క జన్మనెత్తి ఆకలి బాధ పడలేక ఇల్లు తిరుగుచూ కర్రలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచూ తరుమువారు తరుముచూ ఉండిరి. ఇట్లుండగా ఒకనొక శ్రోతీయ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసి బలియన్నము నరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొనుటకై లోనికేగిన సమయంన ఈ కుక్క వచ్చి ఆ బలియన్నమును తినెను. వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన బలియన్న మగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవార మగుట వలను కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలనను శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలనను ఆ శునకమునకు జన్మాంతర జ్ఞాన ముద్భవించెను. వెంటనే ఆ శునకము విప్రకులోత్తమా, నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికేగను.
మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినపడెను. మరలా విప్రుడు బయటికి వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా, ఎంత నా కుక్క మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మల ముందు విప్రకులాంగనను నేను. వ్యభిచారిణినై అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠురాలనై తనువు చాలించిన తర్వాత యమదూతల వల్ల మహానరకమనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఇచ్చిన బలియన్నమును తినుట వలన నాకు ఈ జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రమోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలమొకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారము నాటి ఫలమును ఆమెకు దారపోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చెను. ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారంతా చూచుచుండగానే యావిన విమానమెక్కి శివసాన్నిధ్యమున కేగెను. వింటివా జనకరాజా, కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివసాన్నిధ్యమును పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకను ఇట్లు చెప్పదొడంగిరి. 2వ అధ్యాయము సమాప్తము.